హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాన్ని ఏవైతే ఇస్తూ ఉన్నారో దానిని ఇక నుంచి వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలుగా పిలువబడుతుంది అని. అసలు ఈ ప్రతిభా పురస్కారాలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ దాని డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్ఎస్సి ఇన్ ద సెన్స్ మన టెన్త్ క్లాస్లో ఎవరైతే బెస్ట్గా ప్రతిభా పాఠాలు ప్రదర్శిస్తారో చూపిస్తారో వారికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వారికి ఒక మొమెంటో ఒక ప్రశంసాపత్రం అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యే విధంగా వారికి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈ ప్రతిభా పురస్కారాలకు సంబంధించి. దీనివల్ల ఎంతోమంది గొప్పవారిగా తీర్చిదిద్దబడుతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేడు దీనిని ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది అన్నప్పుడు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేడు రాష్ట్రంలో ఉన్నారో ఇన్ ద సెన్స్ ప్రతి కనిపించిన దానికి కూడా వైసీపీ రంగులు పొలమటం అదే మా కర్తవ్యమైనట్టు కొంతమంది ఉంటూ ఉన్నారు. వీళ్ళు బయట కనిపించేవాళ్ళు. అటువంటి వాళ్ళే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంటువంటి అధికారుల్లో కూడా కొంతమంది తయారవుతూ ఉన్నారు. ఏకంగా వారు జగన్ని దేవుని బిడ్డ అని పొగిడే వాళ్ళు మరికొంతమంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒక రాజకీయ నాయకుడు ఈరోజు గవర్నమెంట్లో ఉన్నా సరే గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్పేసి ఏ ప్రభుత్వ అధికారి అలా అనకూడదు, అది రాజద్రోహం అవుతుంది. కానీ ఇష్టం వచ్చిన రీతిలో జగన్ గారిని పొగట్టం, ఆ రకంగా పదవులు స్వీకరించే ఇన్ ద సెన్స్ ఇప్పుడున్నటువంటి పదవితో పాటు ఇంకా ప్రమోషన్ వచ్చేలాగా చేసుకుంటూ ఉంటాం. నిజంగానే అలా ఎవరైతే పొగిడారో ఆయనకు ప్రమోషన్ రావడం కూడా జరిగింది. సో ఇది వాస్తవం, సొంతంగా జోడించింది ఏమీ లేదు. ఇక ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా మనం ముఖ్యమంత్రి దగ్గర మంచి మంచి పదవులు పొందాలన్నా లేదంటే ఆయన నుంచి మెప్పు పొందాలన్నా ఖచ్చితంగా ఆయన ఊహించింది ఏదన్నా చేద్దాము అన్న వీళ్ళు అనుకున్నారో లేదంటే జగన్మోహన్ రెడ్డే తన తండ్రి రాజన్న రాజ్యం తెప్పిస్తాయని చెప్పినారు కాబట్టి రాజన్న రాజ్యంలో ఏ రకం పాలన ఉందో దానిని మించి గొప్ప పాలన అందిస్తామని చెప్పారు కాబట్టి ఆయనే జీవో మార్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం ఏదైతే ఉందో దానిని ఇక్కడి నుంచి వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలన్న వేళో పిలుద్దాము, ఆ వేళ జీవో రెడీ ఆయన చెప్పాడా లేదంటే వీళ్ళే చేశారా అన్నది తెలియదు. కానీ మొత్తానికి ఎప్పుడైతే ఈ జీవో బయటకు రావడం జరిగిందో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఎక్కడ ఈ భారతదేశాన్ని ఉన్నతంగా నిలిపినటువంటి వ్యక్తి ఆయన చెంత రాజశేఖర రెడ్డిని పెడతామేంటి? అసలు ఆయన చెంత కాదు, అసలు ఆయన పేరుని తీసేసి రాజశేఖర రెడ్డి పేరుని పెడతామేంటి? అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మంచి స్కీమ్స్ తెచ్చారు, అదేవిధంగా కొన్ని అపాదులు కూడా మూటగట్టుకున్నారు. అదంతా రాజకీయ నాయకుడు ఉన్నట్టు ఇదే. కానీ ఏపీజే అబ్దుల్ కలాం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి వాడకుండా తన కుటుంబీకులు ఎవరన్నా వచ్చినప్పుడు రాష్ట్రపతి భవన్కి వచ్చినా సరే ఖర్చులన్నీ కూడా తానే చూసుకున్నటువంటి వ్యక్తి ఆయన అక్కడ. అదేవిధంగా తన ఆస్తి అంటూ ఏదైనా ఉంది అంటే పుస్తకాలు అని ప్రకటించినటువంటి ఆ వ్యక్తి అక్కడ. రాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కావచ్చు, ఆయన రిటైర్ అయిన తర్వాత కావచ్చు, ఇన్ ద సెన్స్ రాష్ట్రపతి పదవీకాలం అయిన తర్వాత కావచ్చు, ఆయన పిల్లలతో ఏ రకంగా మమేకమయ్యాడు, అదేవిధంగా ఏ రకంగా విద్యార్థులకు పాఠాలు బోధించాడు, ఇవేమీ పట్టవా, ఇవేమీ ఆలోచించరా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల పేరునే మార్చేద్దామని అంత జీవోని ధైర్యం చేసేటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాన్ని ఉన్నది ఏదైతే ఉందో ఏకంగా ఆ పేరునే మార్చేసి వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారం చెప్పి చేయటం ఏదైతే ఉందో ఇంతకన్నా దారుణం ఉంటుందని చెప్పేసి ఈరోజు విద్యావేత్తలు అదేవిధంగా చాలామంది సామాజిక సేవకులు కూడా అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీప్లేస్ చేసేంత గొప్పవాడు అంటే ఆ కుటుంబం వారికి గొప్పవారు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ గొప్పవారు కావచ్చు, కానీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఈ భారతదేశానికి కాదు ఈ ప్రపంచానికి కూడా ఎంతో గొప్పవాడు, ఈ ప్రపంచం గర్వించదగినటువంటి ఓ గొప్ప వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ మన ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన పేరుని మరి మార్చినటువంటి అధికారి ఎవరో కానీ ఆయన్ని ఏమనాలో ఏంటో మీరే ఊహించుకోండి. బట్ ఎప్పుడైతే ఈ జీవో బయటకు వచ్చిందో ఇమీడియట్గా అంతా కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది. వైసీపీ వారి అత్యుత్సాహం శ్మశానానికి రంగులేయటం దగ్గర నుంచి, గ్రామ సచివాలయానికి రంగులేయటం దగ్గర నుంచి, ఉన్నటువంటి రంగులను తీసేసి వారి రంగులు పులుముకోవడం దగ్గర నుంచి, మొన్నటిగా మొన్న జాతీయ జెండా రంగులు కూడా మార్చేసి వారి జెండా రంగులు మార్చుకో వేసినారు కదా, అక్కడి నుంచి చివరికి ఈరోజు
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తిని కూడా వదలకుండా ఈ రకంగా చేశారే, ఏంటి వీరి అత్యుత్సాహం? చివరికి వైసీపీ కార్యకర్తల్లాగే ఐఏఎస్ అధికారులు కూడా తయారవుతున్నారా అన్నటువంటి మీమాంసలో పడ్డారు చాలామంది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్పందించారు అంటే, అసలు ఎవరు, నాకు తెలియకుండా జీవో జారీ చేసింది ఎవరు? ఇన్ ద సెన్స్, తన తండ్రి పేరు మీద అంత పెద్ద జీవో వస్తున్నా సరే ఆయనకు తెలియలేదట. నిజమెంత అబద్ధమెంతో జగన్ గారికి ఆ పై దేవుడికే తెలియాలి. అదేవిధంగా ఆ జీవో జారీ చేసిన అధికారికి కూడా తెలియాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, నాకు తెలియకుండా ఈ జీవో జారీ చేసిన అధికారి ఎవరు, ముందు ఇమీడియట్గా జీవోని రద్దు చేయండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహనీయుడి పేరుని యథాతథంగా ఉంచండి. అదేవిధంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ అంబేద్కర్, అదేవిధంగా మహాత్మా పూలే, అదేవిధంగా జగ్జీవన్ రామ్, ఇటువంటి గొప్ప వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఈయన ఎవరి పేర్లు అయితే చెప్పారో ఇందులో అబ్దుల్ కలాం ఏమో మిస్సైల్ మ్యాన్గా కీర్తించబడినటువంటి, అదేవిధంగా అంబేద్కర్ కావచ్చు, మహాత్మా పూలే కావచ్చు, అదేవిధంగా జగ్జీవన్ రావు కావచ్చు, వీరంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారందరూ కూడా రిజర్వేషన్ ఫలాలను అందించడంలోనూ విద్యా వాటికి సంబంధించి వాళ్ళు బెస్ట్ కొనడంలోనూ వీరంతా తోడ్పడిన వాళ్ళే. కొంతమంది ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ప్లేట్ భలే ఫిరాయించడని కొంతమంది అంటూ ఉంటే, మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ విషయం తెలియదని మరికొంతమంది అంటున్నారు. అయితే రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే, చివరికి ఇక్కడ కూడా రాజకీయమే చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారని అంటూ ఉన్నారు. వాస్తవాలు ఏంటన్నది ముందే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ జీవో జారీ చేసిన అధికారికి, అదేవిధంగా ఆ పైవారికి మాత్రమే తెలియాలి. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఆ జీవో జారీ చేసిన అధికారి ఎవరో బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ జీవో ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది, నిజంగానే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోలేదా, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉంటే ఆయన ఇమీడియట్గా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు ఏంటి అన్నప్పుడు, కొద్ది రోజుల క్రితం కొన్ని జీవోను జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జారీ చేశారని, ఏకంగా ఈ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానిలో ఎవరైతే ముఖ్య కార్యదర్శి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రవీణ్ ప్రకాష్, ఆయనకి షోకేజ్ నోటీసులు జారీ చేశారని, అదేవిధంగా గతంలో ఏవైతే అన్య మతస్థులు గనక హిందూ దేవాలయాలు గనక ఉన్నట్టయితే వారు ఇమీడియట్గా వేరే చోటకి వెళ్ళాలని, ఇప్పుడు ఉన్నటువంటి వారంతా కూడా హిందువులమే అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వాలని, ఇదంతా కూడా దానికి సంబంధించి ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అన్న వేళ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకంత ఎల్వి సుబ్రహ్మణ్యం మీద కోపంగా ఉన్నారని అంటూ ఉన్నారు. అంటే ఆయనకు తెలియకుండా జీవో జారీ చేసినటువంటి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు కదా, మరి ఇప్పుడు ఈ రకంగా ఆయనకు తెలియకుండానే ఈ జీవో రిలీజ్ అయిందా అన్నది ఒకటి తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదైతే గతంలో జీవోలు జారీ చేశారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఆయన ఓకే అన్నతేనే అవి జారీ అయినాయట. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఇంకో కథ ఏం నడుస్తూ ఉంది అంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి కొన్ని పనులు అనేవి వస్తున్నప్పుడు, కొన్ని ఫైళ్ళు అనేది వస్తున్నప్పుడు వాటికి క్లియరెన్స్ అనేది ఇవ్వకుండా ఆయన ఉంచుతూ ఉన్నాడు. దీనివల్ల ప్రభుత్వం ఏవైతే పనులు తలపెట్టిందో ఆ పనులన్నీ కూడా బ్యాలెన్స్ ఉండిపోతూ ఉన్నాయని, వైసీపీ వాళ్ళు ఏదైతే చెప్పారో నవరత్నాలని, ఆ నవరత్నాలని చెప్పింది ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్రేక్ వస్తూ ఉందని, దీనివల్ల ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుందని చెప్పారు అంత భావిస్తున్నారట. మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలుగా మార్చినప్పుడు ప్రభుత్వ పరువు పోలేదా? మరి ఆ అధికారి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడతాడు, ఒకవేళ మనం తప్పు చేస్తానన్నది మర్చిపోయారా? లేదంటే తన తండ్రి పేరు మీద కదా ఈ ప్రతిభా పురస్కారాలను మనం జీవో జారీ చేయడం జరిగింది, హ్యాపీగా మనం మెచ్చుకుంటాడులే అని అనుకున్నారా? సో వీటికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులో కావచ్చు, ఒక విషయం అయితే ఈరోజు ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు రంగులేయటం కావచ్చు, వారు తెచ్చే జీవోలు కావచ్చు, వారు చేసే పనులు కావచ్చు, రివర్స్ టెండరింగ్లు కావచ్చు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి పునఃసమీక్ష కావచ్చు, రద్దు చేయడం కావచ్చు, ఇలా ప్రతి దానిలో కూడా కేంద్రం వద్దంటున్నా, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా, రాష్ట్ర ప్రజానికం ఇబ్బందులు పెడుతున్నా, ససే మేరను వారిదంతా బెస్ట్ అన్న వేళ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ వైసీపీకి సంబంధించేసి ఏదైతే ఆ గవర్నమెంట్ జీవో జారీ చేసిందో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని ఇక నుంచి వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలుగా పిలువబడుతుందని చెప్పేసి జీవో జారీ చేశారు, అది ఇప్పుడు రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి పిలుపునివ్వటం జరిగింది, ఏకంగా రద్దు చేశారంట. మరి దీనికి వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? సో వైసీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఒక్కసారి ఆలోచించాలి. మనకి అభిమానం ఉండవచ్చు,
కానీ మహనీయుల పేర్లు కూడా మార్చేసి మన నాయకుల పేర్లు పెట్టుకున్నంత పరిస్థితి మాత్రం దిగజారకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ క్లియర్గా అన్నాడు మహనీయులు అని. ఎవరెవరిని? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా జగ్జీవన్ రామ్, అదేవిధంగా మహాత్మా పూలే, వీరంతా నిజంగా మహనీయులు. ఇక నుంచి ఉండే పథకాలకు కావచ్చు, మిగతా వాడికి ఖచ్చితంగా వీళ్ళ పేర్లు ఉండాలి అనేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరైతే మెప్పు పొందాలని అనుకుంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, మరి ఆ రకంగా ఎటువంటి జీవాలు తెస్తారు, ఎటువంటి ప్రతిభా పురస్కారాలను తీసుకువస్తారు, ఏ పథకాలకు ఆ పేర్లు పెడతారు అనేది తెలియాల్సి ఉంది. బట్ కన్క్లూజన్ తెలుసుకుంది ఒకే ఒకటండి, ఇక మీదటైనా సరే ప్రభుత్వ అధినేత మెప్పు కోసం కాకుండా ప్రజల మెప్పు కోసం, అదేవిధంగా నిజమైనటువంటి పథకాలకు సంబంధించేసి ఎవరైతే అర్హులు ఉంటారో మహనీయులు, వారి పేర్లనే పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను, అలాగ పెడతారని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఆ రకం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇక నుంచే ఆ క్లారిటీని నిజం చేస్తారని భావిస్తూ ఉన్నాను.